సీన్స్ కొన్ని సీన్స్ గురించి మీరే ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ ది ఎఫర్ట్ వీ ఆల్ పుట్ ఇన్. ఇంకా ఆడియన్స్ గురించి మాట్లాడాలి. నేను మొన్న చెప్పిన నోటెడ్ ఫేసెస్ ఏం కావు మావి, కొత్తగా వచ్చినాం మేము థియేటర్స్కి, ఆ పెద్ద స్క్రీన్కి, పెద్ద తెరకి. వీఆర్ ఫెయిర్లీ న్యూ, అసలు జనాలకి ఇంకా అలవాటు కాలే. అలాంటిదే ఇంత మంచి రెస్పాన్స్, ఇంత సాలిడ్ ఓపెనింగ్. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడో న్యూస్లో చూసిన, స్మాల్ టు మిడ్ రేంజ్ ఫిల్మ్స్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఎవర్ అనే ఇది పడింది. సో మేము మొన్నటి వరకు క్రియేటివ్లీ స్టోరీ విషయంలో, కంటెంట్ విషయంలో చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉండే. ఈరోజు ఆడియన్స్ కూడా అది ఓన్ చేసుకొని వాళ్ళు తీసుకుంటుండ్రు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ది ఆడియన్స్. ఎంతోమంది మా అందరికీ కూడా ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో డైరెక్ట్ ఫోన్ నెంబర్లు కనుక్కొని, వాట్సాప్లో ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. సో ఐ వాంట్ థ్యాంక్, అంటే అందరికీ రిప్లై కూడా ఇవ్వలేము కాబట్టి ఈరోజు చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంకరేజింగ్ వర్డ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. నిన్న థియేటర్ విజిట్స్కి వెళ్తే ఫస్ట్ సంధ్యా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యాకి వెళ్ళినాం. నేను మామూలుగా మనం ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఏదో మల్టీప్లెక్స్కి వెళ్ళి చూడటం, మామూలుగా ఎక్కువ ఏంబీకి వెళ్ళి ఒక స్క్రీన్లో చూసేస్తాం. నాకు అలవాటు లేదు సంధ్యా ఎట్లా ఉంటుందో రెస్పాన్స్ అనేది నాకు తెలియదు అసలు. నిన్న ఫస్ట్ టైం వెళ్ళి కూర్చొని నా అంటే స్క్రీన్ మీద నేను ఉన్నప్పుడు అసలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో కూర్చున్నా. ఒక అన్సర్టన్ ఫీలింగ్ తోటి ఏం రియాక్షన్స్ పడతాయి, ఏంటి ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా ఉండబోతుంది అనే దానితో కూర్చుంటే, సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఆ చిన్న చిన్న కామెడీ మూమెంట్స్, మా నాది వైష్ణవి సీన్స్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ ముందు వచ్చిన ఇంటెన్సిటీ తోటి వచ్చిన సీన్స్ కానీ, ప్రతి దానికి వేరే లెవెల్ ఉన్నాయి రియాక్షన్స్. సెకండ్ హాఫ్ ఎంతో ఇమోషనల్గా వెళ్తున్నా కూడా ప్రతి సీన్కి ఎక్కడో అక్కడ సాలిడ్ రియాక్షన్స్ పడుతున్నాయి. అది కంటెంట్ చూసి, అది ఇది నేను ఒప్పుకుంటా ఇది బోల్డ్ కంటెంట్, కానీ బోల్డ్ ఎందుకు అంటే అది అంత రియాలిటీ ఉంది దాంట్లో, అంత నిజాయితీ ఉంది. ఇది ఎంతోమంది మన టూ స్టేట్స్లోనే కాదు, ఎక్కడైనా ఇండియాలో ఎంతోమంది ఇలాంటి ఎక్స్పీరియన్సెస్, దే ఎక్స్పీరియన్స్ ఆల్ ఆఫ్ దిస్ సో మచ్. సో ఇట్ వాజ్ అ స్పెషల్ ఫీలింగ్. పర్టికులర్లీ నేను రాజేష్ అన్నకి ప్రతిసారి అంటుండే, అన్న మీ దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది రైటింగ్లో. సడన్లీ ఓ క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏం మాట్లాడతారు, అవన్నీ కూడా. నిన్న ఇంకో రూల్ ఏం బ్రేక్ చేశానంటే ఇమోషనల్ సీన్స్ దగ్గర, ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చే దగ్గర ఒక లాంగ్ సీన్, 9 మినిట్ సీన్ నేను చూస్తున్నా ఎట్లా రియాక్ట్ అవుతారు సంధ్యాలో ఈ సింగిల్ స్క్రీన్స్లో. ఆ 9 మినిట్ సీన్ తర్వాత కూడా చప్పట్లు పడ్డాయి. సో అలాంటి రియాక్షన్స్ మేము ఫస్ట్ టైం ఫీల్ అయినప్పుడు మేము ముగ్గురం కూడా చాలా ఎమోషనల్ అయిపోయినాను నిన్న. సో ఇట్ వాజ్ అ స్పెషల్ ఫీలింగ్. అండ్ వాట్ కెన్ ఐ సే, ఐ కెన్ ఓన్లీ కీప్ థ్యాంకింగ్ దీస్ గైస్ హియర్. రాజేష్ అన్న థ్యాంక్ యూ ఫర్ ఇంత మంచి క్యారెక్టర్లు, ఇంత మంచి రైటింగ్, ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ కానీ వాళ్ళ జస్టిఫికేషన్ కానీ ఎలా ఉంటుందో అలా రాసిండ్రు. ఎస్కేన్ అన్న, ధీరజ్ నన్ను నమ్మి, మా ముగ్గురిని కూడా నమ్మి ఈ క్యారెక్టర్స్ ఈ సినిమా వచ్చినందుకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. విజయ్ అన్న, యువర్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్, యూ హ్యావ్ అ సాలిడ్ ప్లేస్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా స్కై రాకెట్ అయి ఉంటాయి అసలు. అండ్ మొన్న బాలరెడ్డి అన్న